మ్యాక్సిమం యాక్షన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో బసవతారకం గారి క్యారెక్టర్ ఎవరు చేయాలా అన్న సందిగ్ధంలో అయితే ప్రస్తుతానికి సస్పెన్స్ వీడినట్టే తెలుస్తుంది. తెలుగు నటి లయ ఈ క్యారెక్టర్లో అయితే నటిస్తారు అని రీసెంట్గా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఈ క్యారెక్టర్ కోసం నిత్య మీనన్ ప్లస్ నదియా అని కూడా సంప్రదించినట్టు తెలుస్తుంది. కానీ ఫైనల్గా చెప్పాలంటే లయాని ఈ క్యారెక్టర్ వరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె తెలుగులో హావభావాలైతే ఆమె పూర్తి స్థాయిలో పలికించగలదు అన్న పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి నటి కాబట్టి ఆమెతే ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా యాప్ట్గా సరిపోతుంది అనైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి టాలీవుడ్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తుంది. ఆల్రెడీ నిత్యా మీనన్ కూడా కాంట్రాక్ట్ చేయడం జరిగింది. కొన్ని కాల్ షీట్స్ ప్రభావం వల్ల ఆమెతే చేయలేకపోయినట్టు తెలుస్తుంది. అలానే నదియా కూడా కొన్ని అపాయింట్మెంట్స్ ఉండటం వల్ల వాస్తవం చెప్పాలంటే ఈ క్యారెక్టర్కి లయ అయితేనే కరెక్ట్గా సూట్ అవుతుంది అని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. కాబట్టి ఫైనల్గా చూస్తే లయని ఈ క్యారెక్టర్కి ఫైనలైజ్ చేసినట్టయితే తెలుస్తుంది. ముందు ముందు వేరే వాళ్ళని అయితే సంప్రదించే అవకాశం అయితే దాదాపుగా లేనట్టే అని తెలుస్తుంది. 29వ తారీఖు ఈ సినిమా యొక్క ముహూర్తపు షాట్ అయితే అప్పుడు తీయటానికైతే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నట్టయితే తెలుస్తుంది. March 29 నుంచి అయితే ముహూర్తం స్టార్ట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ షెడ్యూల్ అయితే ఇంకొంచెం నెక్స్ట్ మంత్లో అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉందని తెలుస్తుంది. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.